డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. ఈరోజు అంటే ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే స్టాక్ ఫోటోగ్రఫీ అనే కాన్సెప్ట్ మీద ఒకసారి చూపిస్తాను మీకు. అదేంటనేది స్టాక్ ఫోటోగ్రఫీ ఏంటంటే, మనకు అంటే డిజైనింగ్కి కావచ్చు, మన ఆర్టికల్స్కి కావచ్చు, మనకు ఒక ఫీచర్డ్ ఇమేజ్కి కావచ్చు, మనకు ఇమేజెస్ అనేది అవసరం అవుతుంటాయి. అవి హై క్వాలిటీలో కావాల్సి ఉంటుంది అన్నమాట. మనకు ఒక మనకు కావాల్సిన క్వాలిటీలో, మనకు కావాల్సిన రిజల్యూషన్లో ఇమేజెస్ కావాల్సి ఉంటుంది. అయితే వాటి కోసం అనేది అంటే ప్రతి ఫోటోని మనం తీసుకొని రాలేము. అయితే ఆల్రెడీ ఆ ఫొటోస్ని మనకు రెడీమేడ్గా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే స్టాక్ ఫోటోగ్రఫీ వెబ్సైట్స్ అనమాట. అక్కడ నుంచి మనము డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు అది స్టాక్ ఫోటోగ్రఫీ అనేది ఏంటనేది. ఒకటి ఏంటంటే ప్రాబ్లం, గూగుల్ ఇమేజెస్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా అని చాలామంది అంటుంటారు. మీకు చూపిస్తాను అది కూడా గూగుల్లో. గూగుల్ ఇమేజెస్ ద్వారా ప్రాబ్లం ఏంటంటే, ఇది ఇమేజెస్కి యాక్చువల్గా లైక్ అంటే ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్నాయి, ఇవి ఏ ఫోటోగ్రాఫర్ దించాడనేది మనకు యాక్చువల్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు అనమాట. యాక్చువల్గా ఈ గూగుల్ ఇమేజెస్ ద్వారా ప్రాబ్లం అదే అనమాట. అంటే ఎక్కువ మంది చెప్పేది అదే అనమాట ఆ ప్రాబ్లము. మీరు ఒకవేళ సెట్టింగ్స్లోకి వెళ్ళినా సరే, అంటే టూల్స్లో చూస్తాను, యూసేజ్ రైట్స్లో ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఏదో ఇమేజ్ ఉంది కదని జస్ట్ మంచిగా డౌన్లోడ్ చేసుకుని మనం వాడుకుంటే ప్రాబ్లం అవుతుందన్నమాట. ఒకవేళ ఆ ఇమేజ్కి కాపీరైట్స్ ఉంటాయి, ఆ కాపీరైట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మనల్ని ఏమని అంటే లీగల్గా యాక్షన్ తీసుకోగలుగుతారు. ఒకవేళ వాళ్ళకు తెలియకుండా మనము వాళ్ళ ఇమేజెస్ని వాడుకుంటే కాబట్టి. అంటే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ యూసేజ్ రైట్స్లో కూడా లేబుల్ ఫర్ నాన్ కమర్షియల్ యూస్, అంటే కమర్షియల్ యూస్ అంటే వాణిజ్యపరంగా వాణిజ్యపరంగా, నాన్ కమర్షియల్ అంటే నాన్ కమర్షియల్ అంటే ఇంకా వాణిజ్యపరంగా కాకుండా, డబ్బుకు సంబంధించిన కాకుండా. ఒకవేళ మీరు ఎన్జిఓకి సంబంధించిన వెబ్సైట్కి వేస్తుంటే అలా వాడుకోవచ్చు. కానీ అయినా సరే ఆ ఇమేజెస్ అది నాన్ కమర్షియల్ యూజ్ అని మనకు అంటే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు అనమాట. అందుకోసం ఈ గూగుల్ ఇమేజెస్ అనేది మీరు ఎలా పెట్టుకోండి అంటే, ఇంకా చివరి ఆప్షన్గా పెట్టుకోండి. ఇంకా ఎక్కడ దొరకట్లేదు ఇమేజెస్ దానికి సంబంధించింది అంటే, అప్పుడు మీరు గూగుల్ ఇమేజెస్కి రండి. అప్పటిదాకా మీరు స్టాక్ ఫోటోగ్రఫీ ఇమేజెస్ మీదే డిపెండ్ అవ్వండి. చూస్తాను మీకు స్టాక్ ఫోటోగ్రఫీలు ఏంటంటే, ఇది కొన్ని అంటే మనం ఏదైతే చూస్తున్నామో, ఫస్ట్ వెబ్సైట్ షట్టర్ స్టాక్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి పెయిడ్ వర్షన్ అనమాట. పెయిడ్ అంటే మనము అది మంత్లీ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇమేజెస్ మనకు కనిపిస్తుంది, చూస్తున్నాం కదా, US $29 అనమాట పర్ మంత్కి అంత పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది కూడా ఇమేజెస్ లిమిట్ ఇస్తుంది మళ్ళీ, ఇలా ఉంది షట్టర్ స్టాక్లో. అయితే మీరేం చేయాలంటే ఫ్రీ స్టాక్ ఇమేజెస్ కూడా ఉన్నాయన్నమాట కొంత. ఇంకా ఆ ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు కొంతవరకు ఇంకా ఇచ్చేసారనమాట మనకు, ఇంకా వాడుకోవచ్చు అనేది. ఇక్కడ చూడండి, ఇది pixels.com అని ఒకటి ఉంది, అన్స్ప్లాష్ అని కానీ ఇవి ఫ్రీ స్టాక్ అనమాట. ఇక పిక్సాబే అని కూడా ఉంది కదా, ఇవి ఫ్రీ స్టాక్ ఇమేజెస్ అనమాట. ఒక్క ఇమేజ్ మీకు డౌన్లోడ్ చేసి చూస్తా, మీకు సిమిలర్గానే ఉంటుంది వేరే వెబ్సైట్స్లో కూడా. పిక్సెల్స్లోకి వెళ్తున్నా. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ పెయిడ్ వర్షన్ అంటే పెయిడ్ టూల్సే కావాలనుకుంటే, పెయిడ్ ఇమేజెస్ కావాలనుకుంటే, ఆ షట్టర్ స్టాకే కాకుండా నేను ఫైండ్ అవుట్ చేసినది, ఇది అడోబ్ వాళ్ళకు కూడా స్టాక్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ ఉంది సపరేట్గా. ఇది పిక్సెల్స్లో చూద్దాం ఫ్రెండ్ ఫ్రీ వర్షన్గా. మీకు జస్ట్ ఒకవేళ డిజిటల్ అనేది అంటే నేను ఇది వాడుతుంటాను జస్ట్ ఈ పిక్సెల్స్ ఇమేజెస్ అనేది. మీరు చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇంతకుముందు నేను చూపించాను. ఇగో ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఎలా అని. ఈ ఫీచర్డ్ ఇమేజ్ నేను ఇక్కడ నుండి తీసుకున్నాను అనమాట, ఇది డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. మనకు సంబంధించిన జస్ట్ సెర్చ్లో టైప్ చేయండి, అన్ని కీవర్డ్స్కి సంబంధించిన రిలేటెడ్ ఇమేజెస్ దొరకకపోవచ్చు, కానీ మ్యాక్సిమం దొరుకుతాయి. అది దొరికిన వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. మీరేమైనా ఆడియో ఎడిటింగ్కి సంబంధించిన ఏమైనా రాస్తుంటే ఒకవేళ ఈ ఇమేజ్ తీసుకోవచ్చు. ఒకవేళ దానికి రిలేటెడ్ అనమాట, ఆ ఆర్టికల్కి రిలేటెడ్ ఇమేజ్ని మీరు తీసుకోండి. ఎందుకంటే ఇమేజ్ నచ్చితేనే వాళ్ళు దాని మీద క్లిక్ ఇచ్చి అది ఆర్టికల్ని చదవడం కానీ జరుగుతుంది అనమాట. అది ఒకసారి చూసుకోండి. దెన్ నేను ఇప్పుడు ఇమేజ్ని ఎలా డౌన్లోడ్ చేస్తున్నాను చూస్తాను. ఇమేజ్ మీరు క్లిక్ ఇచ్చిన తర్వాత అంటే డైమెన్షన్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా మీకు. సో అదొకసారి చూసుకోండి డౌన్లోడ్ సైజ్లో ఫ్రెండ్స్. ఇది
మొత్తం 5K ఇమేజ్ నుంచి చిన్న ఇమేజ్ దాకా కూడా ఉంది. మనకు అవసరమైన మీకు అవసరమైన సైజులో సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి ఆ ఇమేజ్ని. నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే మ్యాక్సిమం సైజ్ ఎక్కువ సైజ్నే డౌన్లోడ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది హై రిజల్యూషన్ ఇమేజ్, ఇది ఫ్రీగా వాడుకోవచ్చు అన్నట్టుగా మనకి ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఎవరు అంటే ఏ ఫోటోగ్రాఫర్ దించారో ఇది మనకు తెలియదు కూడా ఒక్కొక్కసారి. అయితే కనీసం మనము వీళ్ళకు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నేను ఇమేజ్ని pixels.com నుండి సోర్స్ నుండి నేను తెచ్చుకున్నాను అన్నట్టుగా. నేను అంటే ఇంతకుముందు స్టార్టింగ్లో ఇవ్వలేదు, నాకు అంత తెలియదు యాక్చువల్గా. ప్రస్తుతం నేను ఏవైతే ఇమేజెస్ వాడుతున్నానో సోర్స్ అని ఖచ్చితంగా ఇస్తున్నాను అనమాట. ఆ ఇమేజ్ మీద కూడా రాస్తున్నా సోర్స్, ఇది ఇది ఇక్కడ నుండి నేను తీసుకున్న, ఈ వెబ్సైట్ నుండి తీసుకున్నా అన్నట్టుగా. అన్స్ప్లాష్ అయితే అన్స్ప్లాష్ నుండి కూడా నేను తీసుకుంటున్నాను అన్నట్టుగా ఇస్తున్నా. కాబట్టి వాళ్ళకు సోర్స్ ఇవ్వండి. అంటే ప్రస్తుతానికి మనకు అంటే మనం చిన్నగా బ్లాగ్ స్టార్ట్ చేసాం కాబట్టి మనకు అవసరమైన ఇమేజెస్ ఈ ఫ్రీ స్టాక్ ఇమేజెస్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కంపెనీకి ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నట్టయితే అప్పుడు కంపెనీ మీకు అంటే మీకు మనకు అవసరమైన వనరులు ఇస్తుంది అంత మనీ. అప్పుడు మనం పేడ్ టూల్స్ కూడా వాడచ్చు. అంటే పేడ్ అంటే షట్టర్ స్టాక్ కానీ అడోబ్ స్టాక్ ఫోటోగ్రఫీ కానీ ఇది stock.adobe.com. ఇక్కడ మనకు ఇమేజెస్, వీడియోస్, టెంప్లెట్స్, 3D ఇవన్నీ ఉన్నాయి. ఇది ఇంకా హై ఎండ్ అనమాట. ఇది ఇంటర్నేషనల్ రేంజ్లో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇమేజెస్ ఏమైనా ఉన్నా. సో ఇది స్టాక్ ఫోటోగ్రఫీ. ఇంకొకటి అంటే నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే స్టాక్ ఫోటోగ్రఫీ లాగా స్టాక్ వీడియోగ్రఫీ ఏమైనా ఉంటుందా అని సెర్చ్ చేశాను. వాటి మీద కూడా ఉన్నాయి, మీరు వాడుకోవచ్చు అది. కాకపోతే వాళ్ళకు మళ్ళా క్రెడిట్ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు కొంచెం నత్తి అనమాట, నాకు నేను మాట్లాడలేకపోతున్నా అయినా కొంచెం ఇబ్బంది ఉంది, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇది స్టాక్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి.